హలో వన్ వెల్కమ్ టు రెయిన్బో అమ్మ చెట్ల అమృతం నేను నేను ఈరోజు మనం ఇడ్లీతోటి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుందామా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఎలా చేయాలో చూసే ముందు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి నేను ఇడ్లీ తీసుకున్నాను ఇక్కడ ఈ ఇడ్లీని మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి మీకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్నీ ఈ విధంగా కట్ చేసుకోండి మరి సన్నగా కాకుండా నెక్స్ట్ ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇడ్లీని ఈ విధంగా వేసుకోవాలి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇడ్లీలు వేయగాలని కలబెట్టకండి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత అప్పుడు కలబెట్టండి ఇడ్లీలు చాలా మెత్తగా ఉంటాయి కదా వేయగాలని కలిపామంటే విరిగిపోతాయి అందుకోసం ఈ మొత్తాన్ని కూడా మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలు చూసారుగా ఈ విధంగా వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా అయిపోతుంది గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా పల్లీలు ఒక స్పూను మినపగుండ్లు ఒక స్పూను పచ్చనపప్పు ఇవి సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ విధంగా వేయించిన తర్వాత ఒక స్పూను బియ్యము నెక్స్ట్ తురిమిన కొబ్బరి ఉంటుంది కదా అది వేస్తున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నట్లయితే కనుక లాస్ట్లో వేసుకోవచ్చు ఇవి కూడా ఒక నిమిషం పాటు కలబెట్టేసుకోవాలి నెక్స్ట్ మిరియాలు జీలకర్ర ఇవి కూడా వేసుకొని కలబెట్టుకోవాలి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము ఇవి కూడా వేసి మొత్తాన్ని మరొక రెండు నిమిషాల పాటు కలబెట్టుకోవాలి ఇవి వేగేటప్పుడు మంచి వాసన వస్తుందండి దీంట్లో మనము కావాలంటే ముందే ఎండుమిర్చి వేసుకోవచ్చు కానీ ఎండుమిర్చి పౌడర్ చేసింది ఆల్రెడీ ఉంది అందుకోసం నేను దీంట్లో వేయలేదు చూసారుగా ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇవి బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని వీటిని పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా చూసారుగా పౌడర్ రెడీ అయిపోయింది ఫ్రై చేసిన ఇడ్లీ ముక్కలు కూడా మనకి రెడీగా ఉన్నాయి నెక్స్ట్ పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నాను మీరు చూసుకోండి కావాల్సినంత వేసుకోవచ్చు మిగిలింది డబ్బాలో పెట్టుకోవచ్చు ఉప్పు తగినంత నెక్స్ట్ ఎండుమిర్చి ఒక స్పూను ఇవి కూడా వేసుకొని కలుపుకున్నట్లయితే మనకి రెడీ అయిపోతుంది ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూసారుగా రెడీ అయిపోయింది మరి వీడియో నచ్చిందండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి